గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉంది సార్? బాగా ఎండలు కూడా బాగా పెరిగినట్టు ఉన్నాయి కదా ఇండియాలో. బాగా పెరిగింది మా ఎన్నికల వేడి దానికి తోడైపోయి ఒక 2 డిగ్రీలు ఎక్కువే కనిపిస్తా ఉంది. ఎందుకంటే 39 40 ఉంది ఎండ అని అంటే ఫీల్స్ లైక్ 42 44 అంటున్నారు. మరి ఆ పైన ఉన్న అవును ఫీల్స్ లైక్ ఏంటంటే ఎన్నికల వేడే. అవునా, ఈ ఎన్నికల వేడికి ఏమో సార్ చాలా మంది కూడా బయటకు వస్తా ఉన్నారనమాట. ఈ రోజు అవును కొంతమంది బయటకు వచ్చి మంచి చిలక పలుకులు పలుకుతా ఉన్నారు. మన నిన్న బులుగు చీర కట్టుకున్న శ్యామల గారు ఒక మంచి పెట్టకథ చెప్పారు సార్. ఆమె చెప్పింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఒక అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది, ఒక గుంటకాడ నక్క ఉంది, ఒక అమాయకపు కుందేలు ఉందండి. సో ఆమె ఉదహరించింది ఎవరినో మన అందరికీ తెలుసు. సో ఈ మూడు కూడా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే షర్మిల గారిని ఉదహరించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చెబుదాం అనుకుందో, ఏమో అడవికి సింహం అని చెబుదాం అనుకుందేమో, మరి మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసింది. ఏం సార్ అంటే, రాజకీయ మనకి ఎలక్షన్లు వస్తున్నప్పుడు కూడా షర్మిల ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. 2019 ఎలక్షన్లు అప్పుడు వచ్చింది, అలాగే 2023లో తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు ఈ వెనకాల షర్మిల వెనకాల తిరిగింది అనమాట తెలంగాణ కాంగ్రెస్ దాంట్లో. ఇప్పుడు వచ్చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతుగా వస్తుంది. ఎలా చూడాలి ఎలక్షన్లు అప్పుడు వచ్చే కొత్త కొత్త చిలకలందరినీ, వీళ్ళు మాట్లాడే చిలక పలుకుల్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఆమె నిన్న మాట్లాడింది కూడా ఎందులో మాట్లాడింది అనుకున్నారు, ఒక బులుగు ఛానల్లో మాట్లాడింది. ఆమె ఇంటర్వ్యూ ఒక చేసింది బులుగు యాంకర్ ఎవరనుకున్నారు, ఒక స్వప్న బులుగు యాంకర్. ఈమె కట్టుకొచ్చింది ఏమనుకున్నారు, ఒక బులుగు చీర. ఈ మొత్తం బులుగు మయంలో వీళ్ళు మాట్లాడుతున్న చిలకల పలుకు గురించి చెప్పండి సార్. మనం మానవుడు మేధస్సు సాధించి ఏదో పురోగమించాడు అనుకున్నాం కానీ ఇది వీళ్ళు వీళ్ళు మాట్లాడే మాటల ప్రకారంగా తిరోగమనంలోకి వెళ్ళిపోతున్నామేమో అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ సాంఘిక జీవనంలో ఉండవలసిన విధి విధానాలు కానీ ఇక్కడ ఉన్న న్యాయాన్యాయాలు లేకపోతే ఇక్కడ ఉన్న న్యాయం అనే దానికి ఆటవిక న్యాయం అంటే ఆదిమ మానవులు ఉన్నప్పుడు కానీ లేదు అంతకంటే ముందు జంతువులు మాత్రమే ఈ భూప్రపంచం మీద ఉన్న రోజుల్లో బలం ఎవడికుంది వాడే మనగలుగుతాడు. ఇక్కడ ఒక పులి లేడిని చంపి తింటుంది, ఒక నక్క కుందేలుని వేటాడి హింసించి చంపి తింటుంది. కాబట్టి ఆ పులి లేకపోతే నక్క ఇవే మనగలుగుతాయి అడవుల్లో, వాటిని చంపే వేరే జంతువులు ఏమీ ఉండవు. కాకపోతే నెంబర్ ఆఫ్ ది దీంట్లో లేడో కుందేలో ఎక్కువ ఉండొచ్చేమో కానీ ఎందుకంటే వాటికి ఆహారం పెచ్చు కదా. ఒక మేకల దండు పడింది అనుకోండి అడవి మొత్తం ఖాళీ అయిపోతుంది. కానీ ఈ పులులు ఇవన్నీ వీటికి ఆహారం అవసరమైనప్పుడు లేడిని వేటాడి తింటాయి. దీన్ని ఆటవిక న్యాయం అని అంటారు. ఎందుకంటే ఇప్పుడు సభ్య సమాజం అనేది మానవ సహజంగా ఏంటి కోతి నుంచి మానవుడు ఉద్భవించాడు అని అనుకుంటే పరిణామ క్రమంలో ఎంతో మంది నియాండర్తాల మానవులు కానీ ఇంకొకటి కానీ కొన్ని 100ల సంవత్సరాలు 1000 సంవత్సరాల తరువాత మానవుడిగా ఇక్కడ పరిణమించాము. మనం ఒకరితోటి భాష మాట్లాడగలుగుతున్నాము, మనకున్న ఎక్స్ప్రెషన్ తెలియజేయగలుగుతున్నాము. అది కమ్యూనికేషన్ కోసం ఏర్పడిన భాష ఈరోజు పక్కవాడిని అవమానించటం కోసం అవహేళన చేయటం కోసం ఇలాంటి చిలక పలుకులు పలుకుతూ ఉన్న కొంతమంది మానవులు మాట్లాడుతున్న ఈ మాటని ఏ రకంగా అర్థం చేసుకోవాలో చాలా ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఈ సభ్య సమాజంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి కొన్ని 100ల వాగ్దానాలని ప్రజల మీద కుప్పించి ఆయన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఓట్లను సంపాదించి అధికారం సంపాదించాడు అని అనుకుంటే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏమేం చెయ్యాలో ఆ చెయ్యాల్సిన వాటిల్లో ఉన్న మార్గాలని పావుల్లాగా వాడుకుంటుంటే ఈ చిలకలన్నీ వెళ్ళి ఆ అగ్ని గుండంలో పడి ఆత్మాహుతి చేసుకుంటూ ఉన్నాయి. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఆత్మాహుతికి సిద్ధపడిన ఈ చిలకలన్నీ వెళ్ళి ఆ అగ్నిగుండంలో పడుతూ ఉన్నాయని నేను చెప్పగలుగుతాను. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి 2019 ముందు వరకు వేరే, 2019 నుంచి 2024 దాకా వేరే. అది నేను స్వయంగా చెప్పటం కాదు, 2019 ముందు వరకు అందరినీ నడినెత్తిన ముద్దులు పెట్టుకుని చెంపలు నిరిగి ఆలింగనం చేసుకుని అమ్మా అయ్యా అని వాళ్ళతోటి తిరిగి తర్వాత పరదాలు కట్టుకుని తిరగటం మొదలుపెట్టాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి మారాడు. చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ మిగతా ఏ రాజకీయ నాయకులు మారలా, మారిన వాడు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోవాలి ఇది, మారిన వాడు జగన్మోహన్ రెడ్డి.
పరదాలు కట్టుకొని తిరగటం, 10 కిలోమీటర్ల దూరానికి సైతం అత్యంత ఖరీదైన హెలికాప్టర్లు వేసుకొని వెళ్ళడం, జనాల మధ్యకు రాకుండా ఉండటం, పెద్ద పెద్ద ప్యాలెసుల్లో మాత్రమే ఉండటం, అసెంబ్లీకి అవసరమైన రోజు మాత్రం రావటం, ప్రతిపక్షాలని వెళ్ళగొట్టడం, ఇకపోయి ప్యాలెస్లో దాక్కోవటం, సీఎంఓలో తప్ప ఎక్కడా మంత్రాంగం జరగకపోవటం, పైనుంచి క్రింది స్థాయి అధికారి వరకు తనకు కావాల్సిన అనుయాయుల్ని తనకి అడుగులకు మడుగులు వస్తే ఈ ఒక సో కాల్డ్ పీపుల్ను మొత్తాన్ని పెట్టుకుని ఆయన శాసిద్దాం అని ఆలోచిస్తున్నాడు అని అంటే తిరిగి ఆటవిక న్యాయాన్ని ఈ సభ్య సమాజంలోకి తీసుకురాబోతున్నాడు. ఆటవిక న్యాయానికి బలైపోయేది కూడా ఇలాంటి చిలకలే. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఎవరిని పట్టించుకోడు, శ్రీరెడ్డి స్వయంగా చెప్పింది, శ్రీరెడ్డి స్వయంగా చెప్పింది, జగన్ అన్నా మేమందరం తోడ్పడితే మాకు ఈరోజు కనీసం 4 వేళ్లు నోట్లోకి వెళ్లే అవకాశం లేదు, మమ్మల్ని కూడా పట్టించుకోండి జగన్ అన్న, ఆ జర్నలిస్ట్ సాయి మేమంతా ఎంత కష్టపడి ఎంత చేశాము, ఈరోజు నువ్వు కొత్త కొత్త వాళ్ళని వెతుక్కొని వాళ్లతో చేయించుకుంటున్నావు తప్ప మాకేం ఇవ్వటం లేదు, మాకు పేమెంట్లు కూడా ఇవ్వటం లేదని కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడ్చింది శ్రీరెడ్డి. మరి వీళ్ళ ఇలాంటి శ్యామల లాంటి వాళ్ళు కూడా రేపు అదే దుస్థితికి వస్తారు, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఎవరైనా ఆ దుస్థితికి రావాల్సిందే. ఏ ఎక్కడ దెబ్బ తగిలిందో కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి అయితే పట్టీలు వేసుకొని తిరుగుతూ ఉంటే ఈయన వెల్లంపల్లి ఏ కంటికి పట్టీ వేసుకోవాలో అర్థం కాక ఒకరోజు ఒక కంటికి ఇంకో రోజు ఇంకో కంటికి వేసుకొని తిరిగాడు, ఆ దుర్మార్గం మొత్తం బయట పెట్టేశాడు. ఒక కోడికత్తి జలుపల్లి శ్రీనివాస్ లాగా మరొక వ్యక్తిని బలి చేసి, అంటే ఇప్పుడు వెనకటికి కొన్ని సామెతలు ఉంటాయి చూడండి, రాజ్యాధికారం చేతికి రావాలంటే నరబలి ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అని ఎవడో దిక్కుమాలిన ఒక గడ్డం పంచుకున్న ఒక అధినేత ఎవడో చెబుతాడు, అదే ఋషి లాంటి వాడు ఎవడో, నరబలి ఇస్తారు మరి రాజ్యాధికారం వస్తే దాని వల్లే వచ్చిందో ఇంకో దాని వల్ల వచ్చిందో తెలియదు, కానీ స్ట్రాటజిస్టుల లాంటి దిక్కుమాలిన పీకేల లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఈ భారతదేశం నుంచి వేలేయాలి, నా కోరిక అది, ఇలాంటి స్ట్రాటజీలు చేసే వీళ్ళందరినీ వేలేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఎవడి స్ట్రాటజీ వాడికి ఉండొచ్చు, కానీ దాన్ని ఒక అవకాశంగా మలుచుకొని డబ్బులు తయారు చేసుకోవడానికి ఐడియాలు సైతం అమ్మితే 2023 తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్కి చిట్ట చివరగా అమ్మిన ఐడియా నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఈ ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి కావాల్సిన వెళ్ళిన పోలీసులందరూ వెళ్ళి నీళ్లు మళ్ళిస్తారట, ఇదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణకు అన్యాయం చేస్తుందని కేసీఆర్ గుండెలు బాదుకొని ఏడుస్తారట, ప్రజలందరూ ఆయనకు ఓటేస్తారట. ఎక్కడున్నాం సార్ మనం, ఎక్కడున్నాం మనం? ఇలాంటి కుయుక్తులు పన్ని ఇప్పుడు అందులో భాగంగానే ఈ చిలకలన్నీ వచ్చి పలుకుతున్నాయి. చిలకలు వెనకటికి మా నాన్న ఒక కథ చెప్పేవాడు, చిలుక పులి పంది అని, దాన్ని ఏదో ఒక చిన్న దీంట్లో మా మందు మీదకి కలిపి చెప్పేవాడు, కానీ ఈరోజు మందు కంటే అతి దుర్మార్గమైన మత్తెక్కించే పదార్థం రాజకీయం తయారైంది. ఆ రాజకీయం తలకెక్కిన తర్వాత ముందు వచ్చినప్పుడు చిలక పలుకులు పలుకుతారు, ఆ తరువాత ఏ మనమే కొంచెం బలం ఉన్నామని పులిగాండ్రింపులు గాండ్రిస్తారు, ఆ తరువాత ఈ రాజకీయాల్లో పడిన తర్వాత ఇదంతా రొచ్చే ఇంతకు మించి ఏమి లేదు అని పందిలాగా అందులో పడి దొరలాటం తప్ప ఏం చేయరు. ఇంతకంటే చిలక పలుకులు పలికిన పోసాని కృష్ణమురళి ఏమయ్యాడు సార్ ఈ రోజున, ఇంతకంటే చిలక పలుకులు పలికిన ఆలీ ఏమయ్యాడు సార్ ఈ రోజున, ఎక్కడికి పోయారో తెలీదు. మీ గతి అంతకంటే ఇంకా దుర్మార్గంగా ఉంటుంది, ఆలోచించుకొని మాట్లాడాలి, మాట్లాడే ప్రతి మాటకి అర్థం ఉండాలి, నోటికొచ్చినట్టు స్క్రిప్ట్ రాసినట్టు మాట్లాడకూడదు. నీ నోటికి ఏమొచ్చింది శ్యామల చెప్పమ్మా, నీకేం నోటికి ఏమొచ్చిందమ్మా, అది నీ నోటికి వచ్చిన మాట, ఆ దుర్మార్గులు రాసిన స్క్రిప్ట్ని మాట్లాడి అనవసరంగా నువ్వే బలైపోతావు. రేపు జగన్మోహన్ రెడ్డి రాలేదు, ఆయన అంత మాత్రాన్ని తెలుగుదేశం వాళ్ళు నిన్ను ఏదో చేస్తారని నేను చెప్పను, కానీ నీ క్రెడిబిలిటీ ఏమైపోతుంది? ఒక మనిషిని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద ఈ 5 సంవత్సరాలు కుండబద్దలు ఖచ్చితమైన పోరాటం చేసిందండి, ఒక్కరోజైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అన్నారా? ఊళ్ళో ఉన్న అందరూ అనుంటారు సైకో అని, తుగ్లక్ అను, ఇంకోటను ఇంకోటను,
కానీ 5 సంవత్సరాలు పోరాటం చేసిన కుండబద్దలు ఏ రోజు ఒక మాట అనలేదు, తొగ్గలక్ అనే మాట అనలేదు, సైకో అనే మాట అనలేదు. అది ప్రతిపక్షాల్లో వాళ్ళు మాట్లాడొచ్చేమో, కానీ ఒక రాజకీయ విశ్లేషకులుగా న్యూట్రల్ పర్సన్స్ గా మనం ఏం మాట్లాడాలి మనం తేల్చుకోవాలి. ఆ మాట నేను మాట్లాడతగునా? చంద్రబాబు నాయుడు జీవితంతో పోలిస్తే, ఆయన ఒడిదుడుకులతో పోలిస్తే, ఆయన రాజకీయ అనుభవంతో పోలిస్తే నీ బ్రతుకెంత? శ్యామల చెప్పమ్మా, నీ బ్రతుకెంత? నువ్వు చంద్రబాబు నాయుడుని గుంటనక్క తోడేలు అనే మాత్రపు బతుకు అనేది చెప్పు. ఏం సాధించావని నువ్వు? 4 సినిమాల్లో వేషాలు వేయంగానే, 4 టీవీల్లో మాటలు మాట్లాడంగానే నీకు అంత బలుపు వచ్చేసిందా? చంద్రబాబు నాయుడుని గుంటనక్కతోనూ తోడేలతోనూ పోల్చగలిగేంత బ్రతుక అనేది నేను అడుగుతున్నాను. చెప్పు, నీకు అంత సీన్ ఉందా? ఎవడో రాసిన స్క్రిప్టుని చదవటానికి సిగ్గైనా ఉండాలి. వాళ్ళు రాసిన స్క్రిప్ట్ వాళ్ళు రాశారని ఎవరు అన్నారు? తర్వాత నీ నోటి వెంట వచ్చిన మాట అంటారు, చూసుకో ఒకసారి. మనకేముంది, ఆంధ్రప్రదేశ్తో మనకేం పని లేదు కదా. మనం హైదరాబాద్లో చక్కగా ఇళ్ళు కట్టుకున్నాం, మనం హైదరాబాద్లోనే బ్రతుకుతాం. ఏదో ఒక రోజు అవసరం వస్తుందమ్మా శ్యామల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు నీకు ఏ విధమైన మర్యాద లభిస్తుంది చూసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కడున్నా సరే చంద్రబాబు నాయుడు అంటే ఏంటో తెలుసు. ఆయన్ని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి, నోరు పెగలకూడదు, గుర్తుపెట్టుకో. ఒక దుర్మార్గమైన మాట మాట్లాడకూడదు. ఈవెన్ ఇన్ని దుర్మార్గాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని కూడా చాలా మంది విశ్లేషకులు చాలా సౌమ్యంగానే మాట్లాడుతూ ఉన్నారు. నువ్వెంత వాళ్ళతో పోలిస్తే, నీ రాజకీయ అనుభవం ఎంత ఎంత ఎంతమ్మా, నీ వయసు ఎంత, నువ్వు రాజకీయంగా ఏం సాధించావని? ఒక గుంటనక్క, ఒక తోడేలు, ఒక కుందేలు, నువ్వెవరమ్మా? చిట్ట చేమవి, కాలు కింద పడితే నలిగిపోయి చచ్చిపోయేంత చేమవి నువ్వు. నీ నీ బ్రతుకెంత రాజకీయంగా పోలిస్తే చెప్పు. అవన్నీ అర్థం చేసుకొని ఎవరిని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంతకు మించి నీకు చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. యా ఓకే సార్, అంటే డెఫినెట్ గా అదే. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా ఎవరినైనా విమర్శించుకోవచ్చు, అండ్ రాజకీయాల్లో ఎవరైనా అభిప్రాయాలు చెప్పచ్చు, కానీ మనం మాట్లాడే భాష అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ కూర్చొని ఒక నువ్వు సినిమా ఫీల్డ్ లో ఉండి, అలాగే మీడియాలో ఉండి, నువ్వు అధికారికంగా ఒక పార్టీలో సభ్యురాలు కాకుండా అలాంటి వాడాల్సిన భాష నీకు అవసరం లేదు. అది వాడేవంటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనే భావనలో ఆయన సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇంకా అన్ని రకాల లెవెల్స్ కి దిగిపోతున్నారేమో నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటే ఆమె 2019 ముందు కూడా ప్రచారం చేసింది, ఇప్పుడు కూడా ప్రచారం చేస్తుంది, కానీ ఆ భాష వాడక్కర్లేదు. ఆ భాష వాడిందని అంటే వాళ్ళు ఓడిపోతున్నారని తెలుస్తుంది. సో ఎంత కొంత బయటపడదాం, డీవియేట్ చేద్దామని. ఎంత ఓడిపోయినా ఎంత చేసినా స్క్రిప్ట్ ఎంతవరకు మాట్లాడాలి? ఇప్పుడు స్క్రిప్ట్ డిమాండ్ చేస్తుంది సార్, అంటే డిమాండ్ చేసినంత మాత్రాన మనం గొడ్లెప్పుకొని తిరగంగా? యాంకర్ శ్యామల గొడ్లెప్పుకొని తిరుగుతుందా? నాకు ఈ సినిమా వద్దని వదిలేసి వెళ్ళిపోతుంది కదా. మరి ఇది కూడా అలాంటిదే, స్క్రిప్ట్ ఎంత డిమాండ్ చేసినా ఏ మనిషిని ఎంత మాట మాట్లాడాలి తెలుసుకొని మాట్లాడాలి. నోట్లో ఊస్తారు, మొహాన ఉమ్మేస్తారు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎంత ఎంత లేని కాని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, చేతిలో 1 రూపాయి లేకపోయినప్పటికీ కూడా ఎవరైనా పోర్నోగ్రఫీ సినిమాల్లో చేయడానికి ఇష్టపడతారా అండి? భారతదేశంలో పుట్టిన స్త్రీ ఎవరైనా? ఇది కూడా అలాంటిదే, గుర్తించుకోవాలి. రాజకీయాల్లో చాలా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. నీకు అసలు ఏమాత్రం అనుభవం లేదు, అవగాహన లేదు, నీకెందుకు ఈ మాటలు అవసరమా? ఆ పని చెయ్యం కదా, ఈ పని కూడా చెయ్యకూడదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేమెంట్లు వచ్చాయి, పేటిఎంలు నిండిపోయాయి అనగానే ఏది పడితే అది మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎంత వాడినైనా సరే నువ్వు అలా మాట్లాడే పని అవసరం లేదు. పవన్ కళ్యాణ్ నీకంటే చాలా సాధించాడు సినిమా రంగంలో, అతన్ని మాట్లాడేంత స్థాయి నీకుందా? మిగతా వాళ్ళందరినీ కూడా టీవీల్లో నటించనివ్వండి, వేరే యాక్టింగ్ చేయి కూడా చేయనివ్వండి. నీకంటే అత్యున్నతమైన స్థానాల్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఇలాగనే మాట్లాడుతూ ఉన్నారా? గుర్తుపెట్టుకో.
మార్క్ మై వర్డ్స్, రేపు నువ్వు రిగ్రెట్ అవ్వాల్సిన రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు కళ్ళ నీళ్లు పెట్టుకుని అయ్యో ఒక స్త్రీని ఇలా మాట్లాడుతున్నారే అని ఆ రోజు నువ్వు మాట్లాడి ఏడవకపోతే చూసుకో, మార్క్ మై వర్డ్స్. ఆల్రెడీ మొదలెట్టింది సార్. యా డెఫినెట్గా, ఎందుకంటే ఆమె మాట్లాడిన మాటలకు మాత్రం స్ట్రాంగ్ రియాక్షన్ వస్తుంది తెలుగుదేశం వాళ్ళ నుంచి కూడా, ఎందుకంటే లిమిట్ దాటి ఒక మాట్లాడింది కాబట్టి. సో తెలుగుదేశం అనేది కాదండి, ఒక న్యూట్రల్ పర్సన్ గా నేను చెప్తూ ఉన్నాను. ఏ మనిషినైనా సరే అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు ఎవడైనా అవును ఇష్టం ఉండొచ్చు, ఎవడైనా ఎవడితోనైనా మీకు బాగా స్నేహ సంబంధం ఉండొచ్చు, కానీ పక్క మనిషి గురించి మాట్లాడేటప్పుడు మీ ముడ్డు మీరు కడుక్కోండి. చాలా హార్ష్ గా చెప్పాల్సి వస్తుంది. క్లీన్ యువర్ బ్యాగ్స్ ఫస్ట్, క్లీన్ యువర్ బ్యాగ్స్ ఫస్ట్. మీ ముడ్డెనకమాలు ఉన్న పీతి కోసలన్నిటినీ క్లియర్ చేసుకున్న తర్వాత మీరు ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశం వస్తుంది. క్లీన్ యువర్ బ్యాగ్స్ ఫస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి.